దివ్య ఎక్కడుంది? ఇక్కడే. ఇందాక నేను ఇక్కడే చూశాను. ఇక్కడ ఎక్కడ? ఇక్కడ ఇక్కడే ఇక్కడ నేను ఇక్కడ నేను మా అమ్మని నా కళ్ళారా చూశాను. నేను మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చేసరికి అమ్మ మాయమైపోయింది. చూడమ్మా, నిజంగానే నువ్వు మీ అమ్మని ఇక్కడే చూసావా? అమ్మ అమ్మని గుర్తుపట్టడంలో నేను ఎలా పొరపాటు పడతాను? నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మని వెతుకుతున్నాను. బహుశా బహుశా అన్ని చోట్ల నాకు మా అమ్మే కనిపిస్తుందేమో. సారీ నాన్న, కానీ నేను నిజంగానే అమ్మని చూశాను. నువ్వేం బాధపడకు ప్రియా, ఈ రోజు కాకపోతే రేపైనా మనం అమ్మని ఖచ్చితంగా వెతికి పట్టుకుందాం. ప్రియా ప్రియా, నేను వెళ్ళి ప్రియాని హ్యాండిల్ చేస్తాను. మోహిని ఎక్కడుంది? ప్రియా, ప్రియా ప్రియా, ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అమ్మ దగ్గరకు వచ్చిందని నాకు అనిపించి కానీ మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంది. ఎలాగో నువ్వు ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా, ఇంకొంచెం వెయిట్ చేయి. ఇంకా ఎదురు చూడడం నా వల్ల కాదు అంచు. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? నేను మా అమ్మని ఎప్పటికీ చూడలేని అనిపిస్తుంది. హోయ్ హోయ్, రెండు కన్నీటి పుట్లు కార్చుకనే ఇలా కరిగిపోతాడనుకోలేదు. బాబు బంగారమే పిచ్చోడా, నేను ప్రియని కాదన్న విషయం నువ్వెప్పటికీ తెలుసుకోలేవులే. తాకగానే నా కళ్ళు వెంటనే మారిపోయేవి. అలాంటిది ప్రియా నా కౌగిట్లో ఉంది, అయినా నా కళ్ళు నార్మల్గా ఎలా ఉన్నాయి? పాపం ప్రియ వాళ్ళమ్మను కలవడానికి ఎంత బాధపడిపోతుందో. వైదేహి, బహుశా ప్రియ చెప్పిన దాంట్లో నిజముందేమో. తను నిజంగానే వాళ్ళమ్మని ఇక్కడ చూసిందేమో. అయితే మనం ఇక్కడుండటం వల్ల ఏ ప్రయోజనం లేదు. రండి అందరం కిందకి వెళ్దాం.
దివ్యా, నువ్వెక్కడున్నావో ఇప్పుడు నాకు తెలీదు, కానీ నువ్వెక్కడే ఎక్కడో ఉన్నావని నా మనసు చెప్తోంది. నాకు దగ్గరలోనే ఉన్నావు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నీ కూతుళ్ళని చూడడానికి తప్పిస్తున్నావని నాకు తెలుసు దివ్య. జస్ట్ ఇంకొంచెంసేపు ఆగు దివ్య, నువ్వెక్కడున్నా నేను తెలుసుకుంటాను. ఎవరిని ఎదిరించైనా సరే ఖచ్చితంగా నేను వెతికి పట్టుకుంటాను దివ్య. నీ భార్యని ఎప్పటికీ వెతికి పట్టుకోలే. నేను తనను ఎలాంటి చోట్లో దాస్తానంటే అక్కడికి నువ్వు కాదు కదా, నీ ఆలోచన కూడా చేరుకోలేదు.